జిల్లా జి కొండూరు మండలం గుంటుముఖన గ్రామంలోని ఇటుకబట్టిలోని బాల కార్మికుల అవస్థలపై చెన్నూరు ప్రసారం చేసిన వార్త కథనాలకు జిల్లా యంత్రాంగం కదిలింది. ఇటుకబట్టిలో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేకంగా బృందాలను నియమించి సర్వే చేశారు. మొత్తం 70 మంది వరకు బాల కార్మికులు ఉన్నట్లుగా గుర్తించారు. వారి కోసం అక్కడే ఓ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేస్తామంటున్న జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో ఇటుక బట్టిల్లో బాల్యం మగ్గిపోతుందంటూ జమ్మి వేసినటువంటి వార్తా కథనాలకి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలన్నీ కూడా ఆ ఇటుక బట్టిల్లో కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులు ఆ ప్రాంతంలో బట్టీల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి గుర్తించిన అధికారులు ఉన్నారు. అయితే వారందరికీ కూడా అక్కడే పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పి జిల్లా చేసిన అధికారి సుబ్బారావు చెప్పారు. ఆయన మాట్లాడదాం, చెప్పండి. అసలు ఇటుక బట్టీల్లో బాల్యం మగ్గిపోతా ఉంటే దాదాపుగా 2 నుంచి 3 ఏళ్ల పాటు మగ్గుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి మీ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అసలు పరిస్థితి? జనరల్ గా మీరు చెప్పిన విషయంలో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే మనకు సర్వశిక్ష అభియాన్ కింద కొన్ని కొన్ని ఏరియాస్ లో సీజనల్స్ ని బట్టి సీజనల్ హాస్టల్స్ వర్క్ సైడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ ఇయర్ కూడా మనకు దాదాపు 2000 మంది విద్యార్థుల కోసము ఈ సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయడానికి సర్వశిక్ష అభియాన్ కింద మనకు అప్రూవల్ కూడా ఉంది జిల్లాలో. ఏంటి, మనము ఈ సీజనల్ హాస్టల్స్ కానీ వర్క్ సైడ్ స్కూల్స్ కానీ ఏదైతే ఇటుక బట్టిల ఏరియాలు మైనింగ్ ఏరియాస్ అదే విధంగా పల్లెకారులు ఉండి చేపలు వేటకపోతారు నెలల తరబడి అటువంటి విద్యార్థులు ముఖ్యంగా నదీ తీర ప్రాంతంలో మీరు చెప్పినట్టు ఈ జీ కొండూరు ఇటు అప్లాండ్ లో ఉన్న కొన్ని ఇటుక బట్టిల ఏరియాలు వాటి కోసము వర్క్ సైడ్ స్కూల్స్ లేక ఎన్ఆర్ఎస్టీసీలు లేక ఈ సీజనల్ హాస్టల్స్ పెట్టడానికి ఆల్రెడీ మనము బడ్జెట్ వచ్చి ఉంది. దానికి మీరు చెప్పినట్లు మీరు ఏదైతే గుర్తించామంటున్నారో మన విద్యాశాఖ అధికారులను కూడా మనం పంపించడం జరిగింది. సిఆర్పించారా లేదా మేము చెప్పినది కాకుండా మీ అధికారులు గుర్తించారు, మీకు సమాచారం ఉందా? ఓకే, అది మనకి ఇంతకుముందు 50-60 మంది ఉంటున్నారు అక్కడ, వారి కోసం ఎవ్రీ ఇయర్ ఎన్ఆర్ఎస్టీస్ కూడా 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక 2-3 ఎన్ఆర్ఎస్టీస్ కూడా పెట్టడం జరిగింది అక్కడ. తర్వాత వాళ్ళని స్ట్రీమ్ లెవెల్ తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇటుక బట్టిల్లో వస్తున్నారో వారు సీజనల్స్ గా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఆయా స్టేజ్ లో ఏదైతే టైమ్ లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా మీరు మా వాళ్ళు గుర్తించినట్టు వాళ్ళకి ఇమీడియట్ గా మనం వాళ్ళను రెగ్యులర్ స్కూల్స్ లో కానీ లేకుంటే ఈ ఎన్ఆర్ఎస్టీస్ కూడా పెట్టి అందరినీ స్ట్రీమ్ లైన్ లో తీసుకొస్తాం. తప్పకుండా. దాదాపుగా 150 మందికి పైగా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 80 మంది పిల్లల్ని వాళ్ళు వేరేసారి గుర్తించారు. అందరినీ కూడా రేపు ఎల్లుండి లోపల అందరినీ మొత్తం సర్వే చేసి డాటా కలెక్ట్ చేసి 2-3 రోజుల్లోనే ఎన్ఆర్ఎస్టీస్ కూడా శాంక్షన్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇబ్బందులకు అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇటుక బట్టిలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వారందరి కోసం కూడా అక్కడే ఒక పాఠశాలను ఏర్పాటు చేసి వారందరూ కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఆర్ట్ స్టూడియో.